ఈరోజు డికే అరుణ గారు చేపట్టినటువంటి మహిళా సంకల్ప దీక్ష చాలా మంచి కార్యక్రమం. ఈరోజు తెలంగాణలో ఎటు చూసుకున్నా కూడా మద్యం ఏరులై పారుతూ ఉంది. ఉదయం 10 గంటలకు బార్లు తెరుచుకొని నైట్ 11-12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్యాన్ని నిషేధించాలని కోరుకుంటూ, అలాగే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అయిపోతున్నది. మద్యం షాపుల దగ్గర 21 సంవత్సరాల లోపలకు ఉన్న వాళ్ళకి మద్యం ఇవ్వమంటని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ బెల్ట్ షాపులు అయితే ఎక్కడైతే ఉన్నాయో 21 సంవత్సరాల లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్కు కానీ వ్యక్తులకు కానీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఇదే చూసుకుంటా పోతే మొన్నటికి మొన్న 21 సంవత్సరాలు ఇలా చెప్పుకుంటూ పోతే 4 వ్యక్తులు ఒక అమ్మాయి దిశని మద్యాన్ని పూర్తిగా తాగేసి ఆ మైకంలో ఏం చేస్తున్నామో తెలియని మైకంలో ఉండి ఒక అమ్మాయి కురాల్ని బలి తీసుకున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఎటుపోతూ ఉంది ఈ సమాజం? ఇంకెక్కడ ఎక్కడ తీసుకెళ్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇంకా ముద్దు నిద్ర లేవండి. ఫామ్ హౌస్లో పడుకోవడం కాదు పరిపాలించడం అంటే. గతంలో రాజుల పరిపాలన చూసినాం, రాజులు కూడా బయటికి వచ్చి ప్రజలను కలిసి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించే విధంగా ఆ రాజులు కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దొరల పాలన కంటే నియంత్రణ పాలన నిర్వహిస్తున్నటువంటి కేసీఆర్కి ఇది తగ్గదు. భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో మద్యాన్ని నిషేధం చేస్తుందిగా భారత జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు డికే అన్న గారు చేపట్టేటువంటి మహిళా సంకల్ప దీక్షకు ఈరోజు మేము కరీంనగర్ నుండి రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందయ్యా అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం మత్తులో తెలంగాణ రాష్ట్రం నడపబడుతుంది. ఎందుకంటే ఇవాళ సీఎం కేసీఆర్ గారు కూడా ఇవాళ తాగి అసెంబ్లీకి పోయినటువంటి సందర్భాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మద్యపాన నిషేధం తీసుకురాయి అంటే కేసీఆర్ ఎందుకు తీసుకొస్తాడు? కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ మహిళలందరూ పూనుకోవడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు మద్యపాన నిషేధం అమలులోకి తీసుకురాకపోయినటువంటి అయితే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ముందుకొచ్చి ఈ నిషేధాన్ని ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనది బంగారు తెలంగాణ అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ చూసినా బంగారు తెలంగాణ కనిపించట్లేదు. ఈరోజు నిత్యావసర సరుకులు చూసుకున్నటువంటి అయితే, నిత్యావసర వస్తువులు చూసుకున్నటువంటి అయితే ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, నిత్యావసర సరుకులు ఎవి చూసినా కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయి. చీఫ్గా వచ్చేది ఏదయ్యా అంటే చీఫ్ లిక్కర్ అని చెప్పేసి ఇలా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏది అందుబాటులో ఉన్నా లేకున్నా ఈరోజు సీఎం కేసీఆర్ గారు మద్యపానము అందుబాటులో ఉంచుతున్నారు. అయ్యా కేసీఆర్, మేము కోరుకునేది ఒకటే, ఇవాళ మహిళలందరం కోరుకునేది ఒకటే, మాకు బంగారు తెలంగాణ నువ్వు తెస్తావో తేవో తెలియదు కానీ ఈరోజు కంపల్సరీ నువ్వు మద్యపాన నిషేధం తేవాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. లేకపోతే రాబోయే రోజుల్లో మహిళలే నీకు పెద్ద ఎత్తున బుద్ధిపాఠం చెప్తారని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది. మద్యం నిషేధం మీద మేమందరం మహిళలందరం ముందుకు వచ్చినాము. మాకు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కూడా మాకు ఏం జరిగినా మేము చూసుకుంటాం, మీరు మద్యం దుకాణాలు పగలగొట్టి వాటి గురించి ఎదుర్కొన్నా కూడా మీ తరఫున మేము ఉంటామని మాకు చెప్పారు. రోజు కూలివారు కూడా మేము నిన్న ప్రశ్నించినాం వాళ్ళ దగ్గరికి. మా బీజేపీ ఆధ్వర్యంలో మద్యం నిషేధం గురించి మేము ఉద్యమంలో పాల్గొనాలని అడిగినాం వాళ్ళను. వాళ్ళకు తినడానికి తిండి లేకున్నా కూడా మా ఇంట్లో వాళ్ళు మద్యం సేవించొచ్చి మమ్మలను ఇబ్బందుల పాలకు గురి చేస్తున్నారు. మాకు పిల్లలకు చదువుకోవడానికి మంచి స్కూళ్ళలో విద్య కూడా చదివించుకోలేకపోతున్నాము. ఈ మద్యం గురించి మేము కూడా పాల్గొంటామని మా దగ్గర ఉన్న యాదాద్రి డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వస్తా అన్నారు. వచ్చిరండి.